వెల్కమ్ టు నైన్ వైబ్స్. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం గెలుపు గుర్రాలు ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఆశావాహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు టికెట్ల కోసం 309 మంది నాయకులు ఆర్చిపెట్టుకున్నారు. ఇందులో పార్టీ నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన అధికారులు, కళాకారులు కూడా ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కొంతమంది అధికారులుగా కొనసాగుతూనే లోక్సభ టికెట్ల కోసం అర్జీ చేసుకోగా, మరికొందరు పదవి విరమణ పొందిన అధికారులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. 17 నియోజకవర్గాలకు అందిన ఆర్జీలను పరిశీలించినట్లయితే సగటున ఒక్కో నియోజకవర్గానికి 18 మందికి పైగా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అందులో ప్రధానంగా అత్యధికంగా ఎస్టీ రిజర్వేషన్ స్థానమైన మహబూబాబాద్ నుంచి 47 మంది దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ నుంచి 40 మంది, పెద్దపల్లి నుంచి 29 మంది, భువనగిరి నుంచి 28 మంది ఉన్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్లో అతి తక్కువ ఆర్జీలు వచ్చాయి. కేవలం 4 మాత్రమే రేస్లో ఉన్నారు. జహీరాబాద్ నుంచి 6 దరఖాస్తు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధానమైన నాయకులు సికింద్రాబాద్ నుంచి కోదండరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, వేణుగోపాల స్వామిలు పోటీలో ఉన్నారు. నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, సర్వోత్తమ రెడ్డిలు టికెట్లు ఆశిస్తున్నారు. భువనగిరి నుంచి చామల కిరణ్ రెడ్డి, బండ్రు శోభారాణి, డాక్టర్ సూర్యపవన్ రెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, మంద జగన్నాథం, చారకొండ వెంకటేష్, సంపత్ కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, ఏ చంద్రశేఖర్, పెరికి శ్యామ్ రేస్లో ఉన్నారు. మెదక్ నుంచి ఎం భవానీరెడ్డి, బండారు శ్రీకాంత్, చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీ పడుతుండగా చేవెళ్ల నుంచి భీమ్ భారత్, చిగురంత పారిజాత నరసింహారెడ్డి, మాల్రెడ్డి రామిరెడ్డి, కిచ్చనగారి లక్ష్మారెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి సినీ నిర్మాత బండ్ల గణేష్, హర్షవర్ధన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్ టికెట్ ఆశిస్తున్నారు. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇరవత్ర అనిల్ కుమార్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డి, కటకం మృత్యుంజయం, రుద్ర సంతోష్ లు టికెట్ ఆశిస్తున్నారు. వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్య, ఖమ్మం స్థానానికి నందిని భట్టి, రేణుకా చౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు రేస్లో ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి చెల్ల వంశీచంద్ రెడ్డి, సీత దయాకర్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి నరేష్ యాదవ్, మహబూబాబాద్ నుంచి బలారం నాయక్, సీతారాం నాయక్ ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు భారీ ఎత్తున 309 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అర్జీలకు సంబంధించి నియోజకవర్గం వారీగా గాంధీభవన్ వర్గాలు జాబితాను సిద్ధం చేస్తున్నాయి. గాంధీభవన్లో జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీలో ఈ ఆశావాహుల జాబితాపై చర్చించనున్నారు. నియోజకవర్గాల వారీగా 2 లేక 3 ప్రధానమైన నాయకులను పరిశీలించి అర్హులైన వారిని పిఈసి ఎంపిక చేస్తుంది. పార్టీ ఎన్నికల కార్యాచరణపై కూడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చర్చించే అవకాశం ఉంది. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీష్ చౌదరి, సభ్యులు జిగ్నేష్ మేనాని, విశ్వజిత్ కదమ్, ఏఐసిసి ఇన్ఛార్జ్ కార్యదర్శులు, పిఈసి కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.